బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా నూట ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో ఇరవై ఏడు కేసులు గ్రామీణ ప్రాంత పరిధిలో మచిలీపట్నంలో పంతొమ్మిది కోడూరులో ఆరు మవ్వలో ఏడు నాగాలెంక మండలంలో నాలుగు గూడూరు మండలంలో ఒకటి కృత్తివెన్ను మండలంలో ఇరవై నాలుగు బంటుమిల్లి మండలంలో ఏడు గంటసాల మండలంలో రెండు ఆవనగడ్డ మండలంలో ఒకటి మోపిదేవి మండలంలో ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు పట్టణ ప్రాంత పరిధిలో ఇరవై ఏడు కేసులు గ్రామీణ ప్రాంత పరిధిలో డెబ్బై ఎనిమిది కేసులు మొత్తం నూట ఐదు కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా నూట ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో ఇరవై ఏడు కేసులు గ్రామీణ ప్రాంత పరిధిలో మచిలీపట్నంలో పంతొమ్మిది కోడూరులో ఆరు మొవ్వలో ఏడు నాగాలంక మండలంలో నాలుగు గూడూరు మండలంలో ఒకటి మృతువెన్ను మండలంలో ఇరవై నాలుగు బంటుమిల్లి మండలంలో ఏడు గంటసాల మండలంలో రెండు ఆవనగడ్డ మండలంలో ఒకటి మోపిదేవి మండలంలో ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు పట్టణ ప్రాంత పరిధిలో ఇరవై ఏడు కేసులు గ్రామీణ ప్రాంత పరిధిలో డెబ్బై ఎనిమిది కేసులు మొత్తం నూట ఐదు కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు